జై శ్రీమన్నారాయణ. వశిష్ఠ మహర్షి అంటాడు, శబలా, నేను నిన్ను వదులుకోవటం లేదు, కానీ నేనేం చేయగలను? నేనొక ఋషిని, నేనేమీ చేయలేకపోతున్నా. అతనేమో విశ్వామిత్రుడేమో క్షత్రియుడు, బలశాలి, అంతేకాకుండా ఈ దేశానికి పాలకుడు కూడా. అతని వెంట చాలా సైన్యం కూడా ఉంది అని వశిష్ఠ మహర్షి ఎప్పుడైతే కామధేనువుతోని అంటాడో, కామధేనువు వశిష్ఠుడి యొక్క మాటల్లోని ఆంతర్యాన్ని గుర్తించి వశిష్ఠుడితో అంటుంది, హో బ్రహ్మర్షి, క్షత్రియ బలము కేవలము శారీరకమైనటువంటి బలం, అసలు ఆ బలము బలమే కాదు, కానీ బ్రహ్మజ్ఞానము కలిగినటువంటి వాడి బలం అసలైనటువంటి బలం. ఇంత అని చెప్పడానికి వీలు లేనంత బలము బ్రహ్మజ్ఞానము కలిగినటువంటి వాడి బలం, అది ఊహించడానికి కూడా వీలుండదు. ఓ వశిష్ఠ మహర్షి, అటువంటి బ్రహ్మజ్ఞానము కలిగినటువంటి వాడివి నువ్వు కనుక, నీకంటే బలమైనటువంటి వాడు ఈ లోకములో ఎవ్వరూ లేరు. నువ్వు బ్రహ్మ బలం కలిగినటువంటి వాడివి కనుక నన్ను ఆజ్ఞాపించు, ఈ విశ్వామిత్రుడి గర్వాన్నంతటిని కూడా నాశనం చేస్తా అని కామధేనువు శబల వశిష్ఠ మహర్షితో చెప్పగానే వశిష్ఠ మహర్షి అంటూ ఉన్నాడు, ఓ శబల, అయితే విశ్వామిత్రుడిని, ఆయన మనకి శత్రువు, ఆ శత్రువుని ఓడించగలిగినటువంటి సైన్యాన్నంతటిని నీ లోపల నుంచే సృజించు, పుట్టించు అని వశిష్ఠ మహర్షి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. శబల, కామధేనువు ఒక్కసారి తను హుంకారము చేసి అద్భుతమైనటువంటి సైన్యాన్ని తన శరీరములో నుంచే పుట్టించింది. విశ్వామిత్రుడు చూస్తూ ఉంటే విశ్వామిత్రుడి సైన్యాన్నంతటిని కూడా శబల పుట్టించిన సైన్యము తునాతునకులు చేసి నాశనం చేస్తుంది. విశ్వామిత్రుడికి చాలా కోపం వచ్చి తన యొక్క అస్త్రప్రయోగం చేత శబల పుట్టించిన సైన్యాన్నంతటిని కూడా విశ్వామిత్రుడు నాశనం చేస్తాడు. అప్పుడు వశిష్ఠుడు అంటున్నాడు గోవుతోని, కామధేనువుతోని, శబలా, ఇంకా నువ్వు చాలా చాలా సైన్యాన్ని సృష్టించు అని వశిష్ఠ మహర్షి చెప్పగానే ఇంకా వారంతా కూడా విశ్వామిత్రుడి సైన్యాన్ని, శబల సృష్టిస్తుంది, విశ్వామిత్రుడి సైన్యాన్ని వాళ్ళంతా కూడా నాశనం చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉంటే విశ్వామిత్రుడి కుమారులు కొంతమంది వశిష్ఠ మహర్షి మీదకే పెడతారు. ఎప్పుడైతే వారంతా తన మీదకి వస్తూ ఉన్నారో వశిష్ఠ మహర్షి ఒక్కసారి హుంకరిస్తాడు. ఆ బ్రహ్మర్షి యొక్క హుంకారము చేత విశ్వామిత్రుడి కుమారులంతా కూడా భస్మమైపోతారు ఒక్కసారిగా. విశ్వామిత్రుడు చూస్తూ ఉన్నాడు. తను చూస్తూ ఉంటే సైన్యమంతా కూడా చనిపోయింది, తన కుమారులు కూడా చనిపోయారు. సిగ్గుపడ్డాడు ఒక్కసారి. లోపల లోపల కుమిలి కుమిలి దుఃఖించి ఒక్క కుమారుడు మిగిలాడు అందులో. ఆ ఒక్క కుమారుణ్ణి తీసుకొని వెళ్ళి ఆ కుమారుడికి రాజ్యాన్ని ఇచ్చేసి తాను వశిష్ఠ మహర్షిని ఎదుర్కోవడానికి కావలసినటువంటి ప్రభావవంతమైనటువంటి అస్త్రములను సంపాదించటం కోసం పరమశివుడినే అడుగుతా అని, పరమశివుడి కోసమని తపస్సు చేయటం కోసం హిమాలయాలకి వెళ్ళిపోతూ ఉన్నాడు విశ్వామిత్రుడు. శతానందుడు మన రామచంద్రుడికి ఈ విషయాన్నంతటిని కూడా చెబుతూ ఉన్నాడు. ప్రక్కనే విశ్వామిత్రుడు కూడా కూర్చునే ఉన్నాడు. ఆ సన్నివేశాన్ని ఒకసారి మనసులో మనం భావిస్తూ శ్రీరామచంద్రుడి దివ్యమంగళ విగ్రహాన్ని మనసులో ధ్యానం చేస్తూ పరమదయాలువైనటువంటి పరమశివుడు చెప్పిన పరమ పావన నామాన్ని చెప్పుకుందాం.
శ్రీరామ 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 శ్రీరామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన, మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి, ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీతా పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్ భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్ భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.